క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు మరి వాక్యం విని ఆత్మీయమైనలు పొందారు. నాకు ఫోన్లో కూడా చేసిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యం చెప్పబోతున్నప్పుడు మీ పరిధిలో మీరు వచ్చి టీవీ దగ్గర కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక మనం దేవుని వాక్యం ఉండడానికి ట్రై చేద్దాం. 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానంలోకి తీసుకుందాం. మీ కొరకును లవోదియాక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గల వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్వస్థంగా తెలుసుకుని వారై తమ హృదయములో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఈ వచనాల్లో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఒకటి, అక్కడ 2వ లైన్లో ఉన్నటువంటి మాటలు, వారు ప్రేమయందు అతుకుబడి, 2వది సంపూర్ణ గ్రహింపు యొక్క, 3 సకల ఐశ్వర్యము, 4 క్రీస్తు మర్మయున్న స్వస్థంగా తెలుసుకున్న వారై. విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. మొదట మాట ఏముందంటే, పౌలు గారు 2 సంఘాలు ఉన్నాయి అక్కడ. ఒకటి కొలసీ సంఘము, 2వది లవోదియక సంఘము. 2 అంటే కొలసీ సంఘ విషయంలోను లవోదియక సంఘ విషయంలో నేను పోరాడుచున్నాను. అయితే వారు అనే మాట ఉంది, చూసారా, అక్కడ పట్టుకోండి. వారు ప్రేమయందు అతుకబడి. వారంటే ఎవరు అంటే లవోదియక సంఘము. లవోదియక సంఘం అంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఒక సంఘం, 7వ సంఘము లవోదియక సంఘం. ఆ లవోదియక సంఘ విషయంలో పౌలు భారం కలిగి పనిచేస్తున్నాడు. ఇంకా ఇక్కడ చెరలో ఉండి వారి విషయంలో లెటర్ రాస్తున్నాడు. చెరలో ఉన్నాడు, చెరలో ఉండి కూడా ఆత్మల భారము కలిగి, ఆత్మల భారము కలిగినటువంటి రీతిలో ఆ సంఘానికి ఒక లెటర్ రాస్తూ వారి విషయంలో బాధ్యత వహిస్తూ వాళ్ళని ఆ లవోదియక ఆ సంఘ విషయంలో వారి విషయంలో వాళ్ళు చాలా మంచివారు అని అక్కడ రాస్తున్నాడు. మొదట వారు ఎలాంటి వారట, వారు ప్రేమయందు అతుకుబడిన వారు. ఇది గ్రహించాలి. దేవుని పిల్లలారా, టీవీ దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటున్న వారులారా, మీరే కాదు, మీ ద్వారా ఇంకా అనేక మందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి చక్కగా వాక్యాన్ని వినే రీతిగా మీరు కూడా కొంచెం సొరవ తీసుకోండి. మీ ద్వారా ఒకరు కనుక వచ్చి అక్కడ కూర్చుంటే, ఒక ఆత్మ రక్షించబడితే కోట్లాను కోట్ల దేవదత్తులు సంతోషిస్తాయి. దేవుడు సంతోషించే పని చేయండి. టీవీ దగ్గర కూర్చొని వింటున్న వారులారా, దేవుని పిల్లలారా, ఇదొకటి మనం నేర్చుకుందాం. పౌలు గారు అదే పోరాటం చేశాడు. కొలసీయ సంఘం కోసము, లవోదియక సంఘం కోసం నేను పోరాడుచున్నాను అంటున్నాను. వారి ముఖం చూడలేకపోయినా శరీర రీతిగా వారి కోసం నాకు భారం ఉంది అంటున్నారు. వింటున్న మీ ముఖాలు నాకు తెలవకపోయినా, మా ముఖాలు మీకు తెలవకపోయినా, దేవుని వాక్య విషయంలో మీరు పట్టబడతారని ఆశ కలిగి మీ ముందుకు ఈ వాక్యాన్ని తీసుకుని వస్తున్నప్పుడు కాస్త అర్థం చేసుకుంటున్నారు కొంతమంది. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీ గురించి ఎక్కువగా ప్రార్థిస్తున్నాము. మీకు ఇంకా ఎంతమంది అయితే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారందరి కోసం మేము ప్రార్థిస్తుంటున్నాం. అదే మా భారం. అందుకనే ఈ సంఘ విషయంలో పౌలు గారు బాధ్యత తీసుకొని, మరి నిజమే ఏ సంఘం అది, వారు ప్రేమ చేత అతకబడిన వారు. ఎవరు వారు? లవోదియక సంఘం వారు. అదన్నమాట.
अंटे आ मंची साक्ष्यान्नी ई पौलु गारु तिरिगि प्रजलकु तेलियजेस्तुन्नाडु. ప్రేమచేత అనగానే యిర్మీయా ప్రవక్తతో మాట్లాడతాడు. 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువకాని ఎడల కృప చూపిస్తున్నాను. వీళ్ళు దేవుని ప్రేమచేత అతకబడ్డారు, ఆయన సిలువ ప్రేమలో అతకబడ్డారు, ఆయన సిలువ రక్తం కింద అతకబడిన వారు, ఆయనతో అంచుకొచ్చుకున్నారు, వారు బహుగా ఫలిస్తున్నారు అని పౌలు గారు లవోదియక సంఘ విషయంలో వారు ప్రేమచేత హతకబడిన వారు. ఈ రోజున వాక్యం ఇచ్చినటువంటి నీవు వాక్యంతో హతకబడాలి, ఆయన అంచుకొచ్చుకోవాలి, బహుగా ఫలించాలి. నువ్వు ఫలించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించే పని చేయాలి. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, ఇంతవరకు ఏం చేసావో తెలియదు. దేవునితో అంటుకట్టుకొని బహుగా ఫలించమని ఒక సేవకునిగా నీకు హెచ్చరికగాను లేక ప్రేమపూర్వకంగాను ఈ మాట తెలియజేసినప్పుడు గ్రహించి నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వడానికి నేర్చు. ఆయనకి నీ హృదయం ఇస్తే చాలు, నీ హృదయంలో ఆయన ఉండి నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ భవిష్యత్తును బాగు చేస్తాడు. నీ పిల్లల చుట్టూ ఆయనే కాపలా ఉంటాడు, నీ ఉద్యోగం చుట్టూ కాపలా ఉంటాడు, నీ వ్యాపారాల చుట్టూ కాపలా ఉంటారు, నీ చేతి పని చుట్టూ ఆయన కాపలా ఉంటాడు. నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఇలాగుంటున్నప్పుడు పిలిస్తే పలికే దేవుడు. అందుకని పౌలు గారు ఆ సంఘం కోసం తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? వారు ప్రేమతో అతకబడిన వారు. రెండోది వాళ్ళల్లో ఏముందంట తెలుసా? సంపూర్ణ గ్రహింపు అనే మాటను కూడా చూస్తాం. ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళట? సంపూర్ణ గ్రహింపు. చాలామందికి ఏమి లేదు, చాలామందికి ఏమి లేదు గ్రహింపు. ఇంకొక విషయం ఇట్లాగే గ్రహింపు అనే మాటకు మీకు తెలియజేస్తాను. 2 రాజుల గ్రంథంలో మనం చూస్తే గ్రహింపు అనే మాట 5:13 అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? స్నానం చేసి శుద్ధుడు కమ్మని మేలు కాదా అది చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా నదిలో 7 మారులు మునగగా పసిపిల్ల దేహం వలె ఆయను. ఒక్కటి, అంతకుముందు ఇతనికి గ్రహింపు లేదు. ఎవరికి? ఈ నైమాన్ అనేటువంటి కథ వచ్చాడు కానీ గ్రహింపు లేదు. ఆ 10వ వచనాన్ని మనం చూస్తే, నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 మార్లు స్నానం చేయమని చెప్తే కోపం వచ్చి వచ్చేస్తున్నాడు. ఏం పని చేశాడంటే గ్రహింపు లేదు. ఏం లేదు అతనికి? గ్రహింపు లేని పరిస్థితుల్లో ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. ఒక నైమానే కాదు, ఎంతమంది సేవకులు బోధిస్తుంటుందంటే ఆ మాటలు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా నాకు తెలుసు అన్న రీతిలో సత్యాన్ని గ్రహించలేని పరిస్థితులు. ఇప్పుడు నైమాను కూడా సత్యాన్ని వచ్చాడు కానీ, రావాల్సిన చోటకి వచ్చాడు కానీ ఆశీర్వాదం తీసుకోవాల్సిన రీతిలో తీసుకోకుండా తెలియని గర్వముతోనూ ఆంభావంతో వచ్చాడు. గర్వముతోనూ ఆంభావంతో అంటే అర్థమైంది మీకు అనుకుంటున్నాను. గుర్రములతో రథములతో వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చేవారు ప్రత్యేకంగా దీనత్వంతో సాత్వికతో నీకేది కావాలో అలా వచ్చి ఆ సేవకుల దగ్గర లోబడి ఆయన ఆశీర్వాదము సేవకుని ద్వారా స్వస్థత తీసుకోవాలి. నువ్వు గుర్రములు రథములతో రాగానే దేవుని ఆత్మ ఆయనలో నుండి చెప్పింది, నా దగ్గరకు కూడా రావక్కర్లేదు, యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమని. ఆ మాటకు ఆయన కోపం గ్రహింపు లేదు. ఏమి లేదు గ్రహింపు లేక 11:12 చాలా డేంజర్గా ఉంది. కొంచెం ఆగి ఆలోచన చేసి 13వ వచనంలో ఆ పనివాడు గ్రహింపగలిగిన మాట చెప్పాడు. ఈ రోజున మంచి సలహా ఇచ్చేవారు కూడా లేరు.
ఆ గ్రహింపు కలిగినటువంటి ఆ మంచి మాట ఆ వ్యక్తిని స్వస్థపరచడమే గాక ఆ దేశానికి కూడా రక్షణ కలిగించిన మాట. కనుక గ్రహింపు కలిగి ఉండాలి అంటే ఇప్పుడు కదా ఆ లవోదియ యొక్క సంఘంలో వారు ఏం కలిగి ఉన్నారంట, గ్రహింపు కలిగి ఉన్నారు. ఈ రోజున నీ కుటుంబంలో నీ సంఘంలో లేక నీ సమాజంలో గ్రహింపు లేకపోతే ఈ మాటలు తీసుకొని గ్రహింపగలిగి జాగ్రత్తగా నీ పరిధిలో దేవుని జ్ఞానంతో నింపబడి జాగ్రత్తగా నడుచుకో. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నెమ్మది పొందుకుంటావు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే దేవుడు అద్భుతంగా ఏది కావాలంటే అది ఇస్తాడు. ఇంకా అర్థం చేసుకోండి, పౌలు గారు చెబుతున్నాడు కదా గ్రహింపు కలిగిన వారు అని. మూడో మాట ఏంటో తెలుసు కదా, మూడో మాట ఏంటంటే ప్రియ దేవుని పిల్లల కరా సకలమైన ఐశ్వర్యం అంట వాళ్ళకి. సకలమైన ఐశ్వర్యం, ఐశ్వర్యం అనే విషయం చూస్తే ఆది కాండం 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బా ఏంటంటే ఏమై ఉన్నాడు, సకల ఐశ్వర్యములు. ఎవరు మాటింటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు, సకల ఐశ్వర్యములు పొందుకున్నాడు. ఇది నువ్వు కూడా దేవుని లోబడు, దేవుని మాట విని చెప్పేశాడు. దేశాన్ని విడువు, బంధువులను విడువు, ఆ ఊరుని విడువు, వచ్చే అన్నాడు, వెనక తిరిగి చూడలేదు, దేవుడు చెప్పినట్లు చేశాడు. కాస్త 12వ అధ్యాయంలో కొంచెం ఒత్తిడి జరిగింది, కరువు వచ్చింది, కరువులో కూడా నిలబడగలిగాడు. ఈ 13వ అధ్యాయం 2వ వచనంలో ధనవంతుని చేసేసాడు దేవుడు. ఏం చేశాడు, ధనవంతుని చేశాడు. ఈరోజున దేవుడు నిన్ను తక్కువేం చేయడు. ఆయన ఆశ అంత ఏంటంటే మనము దేవుని ఆశ తల ఎత్తుకొని తిరగాలి. మీరు తలగా ఉండాలే కానీ తోకగా, రాజు పిల్లలము యువరాజులంగా గౌరవంగా ఉండాలే కానీ కిందకి తల దించేటట్లు ఉండకూడదు. తల దించుకునేది ఎవరు, దొంగలు, దోచుకునేవారు, అంతకులు, నరహంతకులు, దుర్మార్గులు. తల ఉంచుకొని తిరిగేది కదా కయ్యోను. కొంచెం దేవునికి వ్యతిరేకంగా అదే చూస్తే ఆదాం కూడా ఆ పండు తినడం ద్వారా చుట్టుచాటుకి వెళ్ళిపోయాడు, దొంగ అయిపోయాడు. ఈరోజున దేవుణ్ణి తెలుసుకోకపోవటం, దేవుని మాట వినకపోవటం. ఒక్కొక్కరు అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చోండి అంటే పాస్టర్ గారు నాకు అలవాట్లు ఉన్నాయి, ఈ అలవాట్లు రాలేను అంటే నేను దొంగనైపోయాను. నేనేమైపోయాను, చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి, రాలేనండి. అమ్మో అది పరిశుద్ధ స్థలం అండి, అది పరిశుద్ధ స్థలంలోకి మాలాంటి దొంగలు, సిగరెట్ తాగేవాళ్ళు, బీరే తాగేవాళ్ళు, గుట్కాలు వేసేవారు రాకూడదు పాస్టర్ గారు. అవి పరిశుద్ధమైన స్థలాలన్నీ నాకు చెబుతారు, నాతో బాగా క్లియర్గా మాట్లాడతారు, ఫ్రీగా మాట్లాడతారు, హృదయపూర్వకంగా మాట్లాడేస్తారు. అది ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు, అది ఒక గిఫ్ట్. ఫ్రీగా మాట్లాడతారు, యవనస్తులు కూడా చాలా చక్కగా మాట్లాడతాం, నాతో చాలా చాలా ఎవరితో మాట్లాడే నాతో మాత్రం ఫ్రీగా మాట్లాడేస్తారు. ఏదేమైనా ఈ మంచి సమయంలో దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి, సకల ఐశ్వర్యములు ఇచ్చే దేవుడు కదా. ఏమిచ్చే దేవుడు, ఒకటి ప్రేమలు అతుకుపడ్డారట, రెండోది గ్రహింపు కలిగిన వారట, మూడోది సకల ఐశ్వర్యం కలిగిన వారు. నాలుగో మాట కూడా మనం చూస్తే అక్కడ ఉంటుంది చూడండి, క్రీస్తును స్వస్థముగా తెలుసుకొని వారు అంటే మర్మం కరెక్టే. క్రీస్తుని స్వస్థంగా, ఇంకేం వడి వంక లేకుండా ఆయన చేసిన అద్భుతాలు వాళ్ళకు తెలుసు. అలాగే మనం చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, మార్కు సువార్తలో కదా, మార్కు సువార్తలో 5వ అధ్యాయం 34వ వచనం చాలు చాలు నాన్న కుమారి, విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. అంటే స్వస్థంగా తెలుసుకుంది ఎవరిని, 33వ వచనం 33వ వచనం ఆ స్త్రీకి జరిగినది ఎరిగి ఒకటి భయపడింది,
రెండు వణికింది, మూడు సాగిల పడింది, నాలుగు తన సంగతంతా స్పష్టంగా తెలుసుకుంది. ఈ రోజున యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకో. ఎన్నో పరిహారములు నీ చుట్టూ ఆయన కాపలా ఉండి ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని ఆశ్చర్యకార్యములు చేశారు. ఏమకేం చేశాడు? ఒక చిన్న మేలు చేశాడంతే. ఆ చేసిన మేలు మర్చిపోకుండా, ఒకటి భయపడింది, రెండు సాగిల పడింది, మూడు కదా వణుకుతూ సాక్ష్యం చెప్పింది. నాలుగు విషయాలు: భయపడింది, వణికింది, సాగిల పడింది, తన సంగతి సాక్ష్యం చెప్పింది. అదే యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకుంది. వింటున్న నీవు, ఎన్నో మేలు దేవుడు చేశాడు నీకు, నాకు చేయలేదు అనడానికి వీల్లేదు. అక్కడ వింటున్నావు చూసావా, వింటున్నావు చూసావా, వింటున్న నీకు ఎన్నో మేలు చేశాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు గ్రహింపు, నీకు గ్రహింపు లేదు, గ్రహింపు లేదు నీకు. ఈరోజు గ్రహింపులోకి వస్తే ఈ నాలుగు మెట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఒకటేంటి? ప్రేమలో అతకబడిన వారు. రెండవది గ్రహింపు గలవారు. మూడవది సకలమైన ఐశ్వర్యం ఇచ్చాడు. నాలుగోది క్రీస్తుని స్పష్టంగా తెలుసుకో. స్పష్టంగా తెలుసుకునే ఆ విషయాన్ని మనం చూస్తుంటున్నప్పుడు కొద్దిగా ఆగి ఆలోచన చేస్తే విషయం మనకు అర్థమవుతుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటికైనా సరే యేసుక్రీస్తు విషయంలోనూ స్పష్టంగా తెలుసుకోవటము. ఏదో మందిరానికి వెళ్ళాను, వచ్చాను, బైబుల్ అక్కడ పెట్టాను, మళ్ళా వెళ్ళిపోయాను, మందిరానికి వెళ్ళాను, మెట్లు దిగాను, మర్చిపోయాను, ఈ పక్కన పెట్టు. నీ సేవకుడు బోధించిన ప్రతి మాట నీ హృదయమనే పలకల మీద రాసుకోవాలి. నువ్వే సంఘానికన్నా వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, నీ సేవకుడు చెప్పిన ప్రతి మాట నీ హృదయమనే పలక మీద రాసుకో. నీ సేవకుడు నీ కోసం ఎంతో భారము కలిగి ఉపవాసాలుండి వర్తమానాలు బోధిస్తుంటుంటారు. తీసుకో, జాగ్రత్త చేసుకో, జాగ్రత్త చేసుకో. ప్రతి మాట నీ హృదయం అనే పలకల మీదకు రానిచ్చి నీ హృదయంలో రాసుకో. చెప్పాడు, మరి ఎన్నో చెప్పవచ్చు. నీ కుమారులకి, కుమారులకి ఈ మాటలు బోధించు. ఈ మాటలు వారి హృదయం అనే పలక మీద రాయమని ద్వితీయ ఉపదేశ కాండం 6:6-7 రాస్తాడు. 6:7 ఈ మాటలో నీ కుమారులకి, కుమారులకి, కుమారులకి రాయి. ఇట్లా నొసట్లేందు వాళ్ళకి రాయి, చేతి కట్టు, హృదయమనే పలకల మీద రాయి. నువ్వు రాసుకో, నీ పిల్లలకి రాయి అని ఎంతగానో ఆ లేఖనాల్లో రాస్తాడు. ఈరోజు వింటున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా విని నీ పిల్లలకును సంఘానికి చుట్టుపక్కల వారికి ఒక మంచి సాక్షిగా ఉండడానికి ట్రై చేయి. విని విడిచిపెట్టడం కాదు. స్వస్థతలు కావాలా, అద్భుతాలు కావాలా, ఆశ్చర్యకార్యాలు కావాలా, అవన్నీ దేవుడిస్తాడు. మొదటి నీ హృదయం ప్రభుకి, ప్రభు నీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు, నీ చుట్టూ ఆయన ఉంటాడు. అనారోగ్యం ఉన్నా కానీ 2-3 రోజుల్లో ఆ అనారోగ్యాన్ని తీసివేస్తాడు. అది ఎలాంటిదైనా చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు. నువ్వు పెద్ద విశేషమేమీ కాదు. చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు, కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఇప్పుడే మనం చూసాం కదా, రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు, ఎవరు డాక్టర్ వల్ల కాకపోతే ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలని కను వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆమె సాక్ష్యం చెప్పింది, ఒకటి భయపడింది, రెండవది వణికింది, మూడవది సాగిల పడింది, నాలుగోది సంగతంతా చెప్పింది. స్వస్థతదే. నీకు విశ్వాసం ఉండాలి. అమ్మా, నా కుమారుని విశ్వాసం నిన్ను స్వస్థపరిచి. స్వస్థత రక్షణ ఉంది. ఈరోజున కొంచెం ఆగి ఆలోచన చేస్తున్నావని నేను అనుకుంటున్నాను. ఆగి ఆలోచన చేసి దేవునికి లోబడుతున్నావని నమ్ముతున్నాను. దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నావని నమ్ముతున్నాను. నిజమే, దేవుడే మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. అలాగ నువ్వు అనుకుంటే నీ భవిష్యత్తు బాగుపడుతుంది. ఎందుకంటే టీవీ దగ్గర ఉండి వింటున్నావు కాబట్టి. వినడం ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. సమాధానం గల దానివే ఇంటికి.
కనుక అర్థం చేసుకొని టీవీ దగ్గర కూర్చుంది దేవుని పిల్లలారా నీ ద్వారా ఇంకా కొంతమంది తీసుకొచ్చి చూపించు చక్కగా నడిపించు నాలుగు విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చాను లవోది యొక్క సంఘముల వారు చాలా మంచివారు ఒకటి ప్రేమ చేత అతకబడ్డారు రెండోది గ్రహింపగలిగిన వారు ఉన్నారు మూడోది ధనవంతులుగా ఉన్నారు నాలుగోది యేసు ప్రభువుని స్పష్టంగా తెలుసుకున్నారు నువ్వు కూడా అలా తెలుసుకుంటే చాలు నీ భవిష్యత్తే మారి ఏ సమస్యలు ఉన్నావా ఆ సమస్యల గురించి నేను ప్రార్థన చేస్తాను ఇక్కడ టీవీలో ప్రార్థన చేస్తున్నాను ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేస్తున్నాను వ్యక్తిగతంగా కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థన మీ జీవితాలకు గొప్ప మలుపు తిరుగుతుంది అది కూడా చెప్తున్నాను మీకు ప్రార్థన అవసరమైతే ఆ ఫోన్లకు ప్రార్థన చేయండి మీకోసం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాము ఈ ప్రార్థన మీ జీవితాలకు మీ భవిష్యత్తులకు దేవుడు దీవెనకరముగా మారుస్తాడు మీరు చేయాల్సిన పని చేయండి మేము చేయాల్సిన పని మేము చేస్తాము నీ భవిష్యత్తును దేవుడు బాగు చేసి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో దేవుడు నిన్నుంచుతాడు ఎత్తబడే గుంపులో నిన్నుంచుతాడు ఎత్తబడే సార్వత్రిక సంఘంలో నిన్నుంచుతాడు ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె సంఘం ఏ రీతిగా రెప్పపాట్లో వస్తుందో అలాగ నిన్ను సిద్ధపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు నువ్వు అటు చూడక్కర్లా దేవుని వాక్య విషయంలో చెవుంటే చెవులున్నవాడు వినుగాక విని గ్రహిస్తున్నావు గ్రహిస్తున్నావు ఇంకొంచెం లోతుగా ఆలోచించి వారం వచ్చి కూర్చో వారం వచ్చి కూర్చో చక్కగా విను గ్రహించు నీ భవిష్యత్తును బాగు చేసుకో బాగు చేసుకుంటున్నావని నమ్ముతున్నాను ఒక చిన్న మాట చెప్తాను నీకే సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఎక్కడ పడిపోయావో ఎక్కడ జారిపోయావో ఎక్కడ కృంగిపోయావో ఆయన సిలువు వైపు చూడు ఆయన సిలువే నీకు విలువ తీసుకొస్తాయి ఆయన సిలువలో కర్చన రక్తం ద్వారా నీకు స్వస్థత దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది ఆయనకెళ్ళి చూడు మోకరిస్తావా ప్రార్థన చేస్తా నాలుగు విషయాలు నేర్చుకున్నావు ఒకటి కదా ఒకటి ప్రేమ యందు వారు అతకబడ్డారు రెండోది మంచి గ్రహింపుతో ఉన్నారు గ్రహింపు లేకపోవటం ద్వారా నీ జీవితం పాడైపోయింది మూడోది గ్రహింపు ద్వారా వాళ్ళు ధనవంతులయ్యారు నాలుగోది యేసుక్రీస్తుని స్పష్టంగా వర్ణమయ్యారు ఈ నాలుగు విషయాలు నీ జీవితంలో ఉండాలి అలా మోకరించు దేవుడు అద్భుతం చేస్తాడు ప్రార్థన చేస్తున్నాను నువ్వు ఎక్కడున్నావు అక్కడ మోకరించు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నీ పిల్లలను బట్టి నేను స్తుతిస్తుంటున్నాను చాలామంది టీవీ దగ్గర నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు నా చేతిలో ఏమీ లేదు ఇదిగో నీ బిడ్డలను నీ చేతిలో పెట్టాను నీ పాదాల దగ్గరకు తీసుకొచ్చాను నువ్వు చెప్పావు నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రమో బయటికి త్రోసివేనన్నా నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రం బయటికి త్రోసివేనన్నా నీ పాదాల దగ్గరికి వచ్చాను ఏ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదన్నా ఏ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదన్నా ఎంతమంది టీవీ దగ్గర కూర్చొని ప్రభువు మోకరించి నీ వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఏ బలహీనతలు ఉన్నావో ఆ బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థిస్తుంటున్నా ఏ బలహీనతలో వారి యొక్క కుటుంబంలో సమాధానము లేకుండా సంతోషము లేకుండా నెమ్మది లేకుండా చేస్తున్న ఆ దురాత్మలను దుష్టశక్తులను ఆ మంత్రశక్తులను శాతబడి శక్తులను అల్లరి శక్తులను యేసునామములు లయపరచి వారికి కావలసిన సమాధానము దయచి స్వస్థత లేని వారికి ఇప్పుడే మీరు సిలువలో కార్చిన రక్తాన్ని వారి శరీరంలో కండరాల్లో మూలుగులలో ప్రతి అవయవంలో ప్రోక్షించి వారిని ఆదరించండి నాన్న ఇప్పుడే మాటిచ్చావు నా కుమారుడా నువ్వు ప్రార్థన చేయ కార్యాలు చేస్తానన్నారు నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తుంది ప్రార్థన ప్రభువా ఇప్పుడు అద్భుతాలు చేయమని ప్రార్థిస్తుంది ఆశ్చర్య కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను మహత్కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను సూచక్రియలతో నింపమని ప్రార్థిస్తున్నాను మీరు నింపుతున్నందుకు స్తుతిస్తున్నాను మీరు బలపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను ఇంకా ప్రభువా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచి ఇదిగో వివాహాలు లేని వారికి వివాహాలు దయచి ఇదిగో ప్రభువా ఏ బలహీనతలతో నీ పిల్లలు నీ ప్రజలు కొట్టుమిట్టులాడుతున్నారో చెప్పుకోలేని బాధలతో వారి జీవితాలు ప్రభువా సేవకులకు కూడా ఒక్కొక్కసారి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నట్టు కొట్టుమిట్టులాడుతున్న ఆ సమస్యలను కూడా యేసుక్రీస్తు నామంలో తీర్చివేసి వారికి కావాల్సిన ఆదరణ దయచేయి వారికి కావాల్సిన నెమ్మది ఇవ్వండి
నిజమే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఇమేలు జరిగిందని నీ పిల్లలు మరొక పరిహారం అయ్యా ఫోన్లో చేసిన వాళ్ళ ప్రార్థన చేసుకుని ఆత్మను వారికి పెట్టమని ప్రార్థిస్తుంటున్నా. అలా పెట్టినందుకు స్తుతిస్తూ ఈ మంచి సమయంలో ప్రభువా అయ్యా నీ మాటలు సూటిగా వారి హృదయంలోకి వెళ్ళి అవి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాయని నమ్ముతున్నా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడిగి అవి పొందావని నమ్మమన్నారు, నమ్మాను. ప్రార్థన ఆలకించినందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెనాన్యుని సహవాసం, టీవీ దగ్గర వాక్యం విన్న ప్రతి బిడ్డల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ వరకు సదా తోడై ఉండును గాక, ఆమేన్. మరొకసారి వందనాలు మీ అందరికీ. మీకు ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి, మీకోసం మేము ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థన ద్వారా మీ భవిష్యత్తులో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు.